హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ ఒకవైపు సతమతం అవుతుంటే మరోవైపు మిత్రపక్షాల నుంచి ఆగ్రహ సెగర ఎదుర్కోవాల్సి వస్తున్నది. సో ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ అవకాశవాద ధోరణితో వ్యవహరిస్తున్నదని ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు ఆరోపణలు కుపిస్తున్నాయి. హర్యానాలో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, మిత్రపక్షమైన ఆప్ను కాంగ్రెస్ దూరం పెట్టిందని, అదే జమ్మూ కాశ్మీర్లో బలం లేదని ప్రాంతీయ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్తో చేతులు కలిపిందని విమర్శలు చేస్తున్నాయి. సో హర్యానాలో ఆప్తో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ బరిలోకి దిగి ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవని, కేవలం అవకాశవాదంతోనే ఒంటరిగా బరిలోకి దిగి బొక్కబోర్లా పడిందని మండిపడుతున్నాయి. సో అంతేకాదు, ఆప్ సమాజ్వాదీ పార్టీలు కాంగ్రెస్కి హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సోలోగా పోటీ చేస్తామని ఒకవైపు ఆప్ ప్రకటించగా, సమాజ్వాదీ పార్టీ యూపీ బైపోల్స్ కోసం ఏకంగా 5 అభ్యర్థులను ప్రకటించేసింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎస్పీఈ ప్రకటన చేయడం వెనుక కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహమే ఉందని చెప్తున్నారు పరిశీలకులు. సో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ 37 సీట్లు సొంతం చేసుకుంది. ఆ బోణి కూడా కొట్టలేదు. సో బీజేపీకి 39.94% ఓట్ షేర్ దక్కగా కాంగ్రెస్కు 39.09% వచ్చింది. సో ఆప్కు 1.79% ఓట్ శాతం దక్కింది. సో అదే ఆప్ కాంగ్రెస్ కూటమి బరిలో దిగి ఉంటే 40% పైగా మించి ఓటు శాతం నమోదయ్యేదని, సీట్లు కూడా అనూహ్యంగా పెరిగి ఉండేవని రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి. హర్యానాలో కాంగ్రెస్ ఆప్ సొంతంగా బరిలో దిగడానికి ముందు పొత్తు కోసం చర్చలు జరిగాయి. సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ పట్టు విడవలేదు, దీంతో పొత్తు కుదరలేదు ఫైనల్గా. సో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా రెండు పార్టీలు సొంతంగా బరిలో దిగాయి. బీజేపీ 10 అధికారంలో ఉన్న ఫలితంగా నెలకొనే ప్రభుత్వ వ్యతిరేకత, సాగు చట్టాలపై రైతుల ఆందోళన, రెజ్లర్ల ధర్నా, అగ్నివీరిపై నిరసనలు వెరసి కమలదళం మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు లేవని చాలామంది భావించారు. కాంగ్రెస్కి మంచి వాతావరణం ఉన్నదన్న స్థితిలో హస్తం పార్టీ వేరే పార్టీకి సీట్లు కేటాయించడానికి వెనకడుగేసింది. కానీ అదే మొదటికి మోసంగా మారింది ఇప్పుడు. సో ఇప్పుడు ప్రాంతీయ పార్టీల ఆగ్రహం కూడా అందుకే. అదే జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ అప్రోచ్ వేరుగా ఉందని వేరెత్తి చూపిస్తున్నాయి. కాంగ్రెస్కు అవసరం ఉంటేనే ప్రాంతీయ పార్టీల సహకారం తీసుకుంటుందని, లేదంటే కనీస మాత్రమైన సానుకూలత ప్రదర్శించడం లేదని ప్రధానంగా ఆరోపిస్తున్నాయి మిత్రపక్షాలు. సో వచ్చే ఏడాది తొలినాళ్లలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుందని, ఆత్మవిశ్వాసం ఉన్న కాంగ్రెస్ను అహంకారపూరిత బీజేపీని ఓడించే సామర్థ్యం తమకు ఉన్నదని ఆప్ ప్రతినిధి ప్రియాంక కక్కర్ స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్కు గత 10 ఒక్క సీటు కూడా లేదు. కానీ లోక్సభ ఎన్నికల్లో పొత్తులో భాగంగా మేము 3 సీట్లు ఇచ్చాం. కానీ అదే కాంగ్రెస్ హర్యానాలో మాతో పొత్తుకు నిరాకరించింది. హర్యానాలో కూటమి కోసం చేసిన ప్రయత్నాలన్నింటినీ కాంగ్రెస్ నిష్ఫలం చేసిందని వెల్లడించారు. హర్యానా ఎన్నికల్లో ఓటమి తర్వాత కూటమికి తగిలిన బలమైన దెబ్బ ఇది. కాంగ్రెస్కు సమాజ్వాదీ పార్టీ కూడా షాక్ ఇచ్చింది. సో ఉత్తరప్రదేశ్లో 10 అసెంబ్లీ స్థానాలకు బైపోల్స్ జరిగి ఉన్నాయి. ఇందుకోసం సీట్ల పంపకాలపై కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. 5 సీట్లు కావాల్సిందని కాంగ్రెస్ పట్టుబడుతుండగా 3 సీట్ల వరకు ఇస్తామని సమాజ్వాదీ పార్టీ చెప్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ హర్యానా ఫలితాల తర్వాత కాంగ్రెస్తో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే డైరెక్ట్గా 5 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది సమాజ్వాదీ పార్టీ. కనీసం ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇంకా వెలువడలేదు. తాము చెప్పినట్టుగా వింటే ఓకే, లేదంటే కాంగ్రెస్ సీట్లు కేటాయించిన అవసరం లేదనే ధోరణిలో ఎస్పీ వ్యవహరిస్తుండడం గమనార్హం. ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమిలో కీలకంగా ఉన్న శివసేన కూడా హస్తం పార్టీపై విరుచుకుపడింది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతోనే ఎన్నికల్లో ఓడిపోతుందని, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఇలాగే ఓడిందని, ఇప్పుడు హర్యానాలో ఇందుకు తాజా నిరసనమని ఆరోపించింది. మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఓవర్ కాన్ఫిడెన్స్, అహంకారం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో పేర్కొంది. ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ చిన్న చూపు చూస్తుందని, అవసరానికి వాడుకుంటుందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ విషయాన్ని ప్రాంతీయ పార్టీలు తెలుసుకోవాలని టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ట్వీట్ చేశారు. మేం గెలుస్తామని అనిపిస్తే వేరే పార్టీ అవకాశం ఇవ్వం, కానీ మాకు పట్టులేని చోట ప్రాంతీయ పార్టీలు తప్పకుండా మాతో పొత్తు పెట్టుకోవాలనేది కాంగ్రెస్ యాటిట్యూడ్గా ఉంది. అహంకార ప్రాంతీయ పార్టీలపై చిన్న చూపే కాంగ్రెస్ని ఓడించిందని చాలామంది చెప్పుకొస్తున్నారు.